ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు, సమాధానం ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారహిత్యంగా ఉంది. తప్పుదో ఈ విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటి? లేదండి అన్నారు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 8వ నెల జరుగుతూ ఉంది. 8 నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు. ఎప్పట్లోగా ఈ ప్రతిపాదన నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 28, ఐటమ్ నంబర్ 14, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ, 2 పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం. వెంటనే, వెంటనే అంటే 8 నెలలు సమయం సరిపోదా అధ్యక్ష? నంబర్ 1. నంబర్ 2, వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. నంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. నంబర్ 4, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. నంబర్ 6 అండ్ లాస్ట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. అయితే వారితో నా సూటి ప్రశ్నలు, నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు, ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నంబర్ టూ, యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు, ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ను పునరుద్ధరిస్తారు? క్వశ్చన్ నంబర్ 3, ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే, కేవలం 15,000 రూపాయల జీతం ఇచ్చి 3 ఏండ్లు మీరు 15,000 జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా? ఇది ఎందుకు తెచ్చారు? గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 4, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు, మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపిండ్రు, చాలా సంతోషం. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక 300 కోట్ల చెక్ చూపించారు ముఖ్యమంత్రి గారు. ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్ చూపించారు. పాపం మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు, ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇది ఏ రోజు ఇచ్చిందంటే 10 ఫిబ్రవరి 2024. ఇవాళ మనం ఉన్నాం జూలై నెలలో ఉన్నాం. ఇప్పుడు దాదాపు 5 నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే ఇంకా. అది ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నంబర్ 5, మహాలక్ష్మి పథకం పెట్టారు, సంతోషం, వి అప్రిషియేట్. అయితే ఆ పథకానికి నెల నెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని, ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని, ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు కేవలం బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు,
కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు పెట్టింది, కానీ మా ప్రభుత్వం 1000 కోట్లు 1500 కోట్లు 1500 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఆర్టీసీ సంస్థను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి తెలుసు. ఇది క్వశ్చన్ అవర్ అధ్యక్ష, క్వశ్చన్ అవరు స్పెసిఫిక్ 2 క్వశ్చన్స్ అడగాల. రెండో, చాలా సంతోషం, మా మేనిఫెస్టోనైతే మొత్తం టీఆర్ఎస్ నాయకులు బట్టి పట్టిండ్రు, చాలా సంతోషం. స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము. ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ యువర్ చైర్. సార్, ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వారు సీరియస్గా డిబేట్ మొదలుపెట్టిన అధ్యక్ష, ఏ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు 11 o'clock వరకే సమయం ఇచ్చిండ్రు, 11 గంటల వరకే సమయం ఇచ్చిండ్రు. మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష. హరీష్ రావు గారు, మంత్రి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. సార్, నేను స్ట్రైట్ క్వశ్చన్లు వేసిన మంత్రి గారు తప్ప ఎక్కడ నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు, నేను స్ట్రైట్ అడుగుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం మనము ఆర్టీసీలో దివ్యాంగులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ పాస్లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు 1 రూపాయి ఇవ్వనమాట వాస్తవమా? ఆ డబ్బు ఎంత, ఎప్పట్లోకి ఇస్తారు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి? దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ 8 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదని ఉంటుంది. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని 16 గంటలు 18 గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని 100ల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నమాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా 10 గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు? సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని, దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కోరుతున్నా. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులల్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండీగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తాను ఇలా 10 సంవత్సరాలుగా. ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పిలవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేని గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడుతుంది అధ్యక్ష? ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా, ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్, అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి, వాళ్ళకి ఏమక్కుంది? ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసినారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చినాం, 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కరుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన PF కావచ్చు, కోఆపరేటివ్ సెస్ 1 రూపాయి ముట్టలే, 4000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7000 కోట్ల అప్పులతోటి మాకు అప్ప చెప్తే ఈరోజు ప్రభుత్వం
మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు 2000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు, కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవాలు మార్చలే, తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలని వెళ్ళి పాలసీ తీసుకొచ్చాం. అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ని కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు 3000 కొత్త బస్సులకు సంబంధించి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు. 3035 మంది ఉద్యోగులకు నియామకం చేసిన అవును అధ్యక్ష. ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా, నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభావేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫు అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును ఓవర్లోడ్ అయితే ఉంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో ఇప్పుడు చేయొద్దని, మీ దగ్గర బస్సులు ఎక్కడోడు లేడు, మా దగ్గర 100% ఇలా 95% ఆక్యుపెన్సీ ఉంది అధ్యక్ష. నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటల ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓర్గమై బయటకు వస్తాను, ఆర్టీసీ ఉంటుందో ఉండో అనేటువంటి పరిస్థితిలో నేను చెప్పాను అధ్యక్ష. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాల బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ని ఎండీగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష. 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపిడీ ఎలక్షన్లు ఒకటే 50,000 ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి, మనం గెలవలేకపోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం ఎట్టి చూపెట్టిన అధ్యక్ష. అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్లో ఉన్నటువంటి 2017 నుంచి 21 పిఆర్సీ ఇచ్చిన 21%, వాళ్ళతో పాటుగా 2013 నుంచి ఉన్నటువంటి బకాయిలు ఎవరిచ్చిన అధ్యక్ష బకాయిలు 280 కోట్లు శాంక్షన్ చేసిన అవును పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు, తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆదరాబాదరా అధ్యక్ష డేటు 15వ తారీఖు 29వ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత 10 తారీఖున నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. ఇక వీళ్ళు దీని గురించి మాట్లాడతారు, ముసలి కన్నీరు కలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు, ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉండేటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఇలా తక్కువ ధరలకు అప్పచెప్పి మేము మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఈరోజు ఇటువంటి పరిస్థితులలో గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తారని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం, ప్రజల రవాణా సౌకర్యం, ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత. మేము ఈ 3 అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు, ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తారు కానీ బడ్జెట్లో 1500 కోట్లు పెడతారు, 400 కోట్లు కూడా ఇవ్వనటువంటి లెక్క మొత్తంగా వారికి నేను లిఖితపూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడతట్ల అధ్యక్ష, ఇవాళ మేము 2400 కోట్లు మహిళా మహాలక్ష్మికి ఇందించినటువంటి సొమ్ములో దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం, 280 కోట్ల బాండ్ రూపంలో 80 కోట్లు ఇచ్చినాం, 21% పిఆర్సీ 35 కోట్లు అదనం భారీ పడుతున్నా ఇలా ఆర్టీసీ మీద నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు
అలా ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష? ఆర్టీసీ సంక్షేమం ఆనాడు కలవలేదా? నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను, అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొక్కసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరికి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాను, తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలన ఉంది. వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం చేసి ఉండొచ్చు. మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరత్ర కార్యక్రమాలు తీసుకుంటాను. తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని మాట సందర్భంగా మనం చేస్తాను. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు సార్ క్వశ్చన్ అడిగినా సార్. అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రైట్గా నేను ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్లు ఇస్తుంది, మన ఆన్సర్ చెప్పమంటే చెప్తా. నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను క్వశ్చన్ చేస్తున్నా, నాకు క్వశ్చన్లు ఇస్తుండు, మరి చెప్పమంటే చెప్తా సమాధానం. వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం సార్, సార్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. గంగుల కమలాకర్ గారు, శ్రీ గంగుల కమలాకర్ గారు ఇది ఇది షార్ట్ డిస్కషన్స్ కాదు, క్వశ్చన్ అవర్ ఇది. నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు అని కోరుతా ఉన్నాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది. మీరు ఇంకేదైనా మీకు మీరు రాలేదనుకుంటే వేరే ఫామ్లో రమ్మనండి సార్ అధ్యక్ష, వి విల్ ట్రై టు గివ్ ఇట్. దిస్ ఈజ్ అ క్వశ్చన్ అవర్ అధ్యక్ష, దిస్ ఈజ్ అ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. వారికి ఇంకా అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ దెమ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫామ్ అధ్యక్ష, లెట్ దెమ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫామ్. దిస్ ఇస్ అ క్వశ్చన్ అవర్, స్పెసిఫిక్గా క్వశ్చన్ ఉండాలి. అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్గా ఆన్సర్ చెప్పడం జరిగింది. దయచేసి ఇంకో 5 నిమిషాలు ఉన్నాయి, గౌరవ శాసనసభ్యులందరికి ప్రశ్నలు ఉన్నాయి, మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. సాంబశివరావు గారు అధ్యక్ష, ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ ఏఐటీసీ ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము 1-2 పర్యాయాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం. ముఖ్యంగా టీఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు, హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు, ఇది క్వశ్చన్ అవర్, ఇది క్వశ్చన్ అవర్నే, దీన్ని డీవియేషన్ చేయకండి. కూర్చోండి, మీ ఇష్టం ఇస్తాను, కూర్చోండి, మీకు ఇష్టం కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు. నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష, 50 రోజుల పాటు జరిగిన సమ్మె కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు, అదేవిధంగా కాల్చుకుని మరీ చనిపోయాడు. అదే సందర్భంలో మేము ఆనాడు టీఆర్ఎస్కు హుజూర్నగర్లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వలన, ఆర్టీసీ ఘటన వలన
మేము మద్దతు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. రెండు, అదే సందర్భంలో నేను హైదరాబాద్లో 6 రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే 6 రోజులు నిరవధిక నిరాధ్యక్ష చేశాను అధ్యక్ష. అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అరుక్కు తినేవాడిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కుడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడలేదు. ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని మా ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి. ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాలి, అలాగే కార్మికుల్ని విలీన ప్రక్రియలో చేర్చాలి, కార్మికులు ఇవ్వాల్సిన డిఎలు ఇవ్వాలి, వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రాక్టీస్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు, ఇది క్వశ్చన్ అవర్, ఇది క్వశ్చన్ అవర్లో